నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో యుఎస్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై సుదీర్ఘ చర్చ. వైసీపీ ఏపీలో భూదోపిడీ చేసిందన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామంటూ స్పష్టం. అమరావతి ప్రాంతంలో టిట్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి నారాయణ, వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్లను నాశనం చేసిందంటూ ఆగ్రహం. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా విజయవాడలో అవగాహన ర్యాలీ, పోస్టర్ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో యుఎస్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సమావేశమయ్యారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కు అభినందనలు తెలియజేసి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ టీమ్ ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. మర్యాద పూర్వకంగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు, అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్టంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పెద్ద ఎత్తున భూదోపిడీ చేసిందని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1.5 ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. దేవాలయం, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగిందని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడిందని అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయనే భయంతోనే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో రికార్డులను కాల్ చేశారని ఆరోపించారు. రికార్డులను ధ్వంసం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్టంలో పరదాల ముఖ్యమంత్రి పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని అన్నారు. 60 రోజులుగా రాష్టంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మదనపల్లి ఘటనపై మాజీ సీఎం జగన్ చర్చకు ఎక్కడికి వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు గన్మ్యాన్లను తొలగించారని రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సుమారుగా 174,000 ఎకరాల భూములు వైసీపీ నాయకులైతేనే వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు గత 5 సంవత్సరాల్లో కాజేయడం జరిగింది. దానిలలో మఠాల భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి, అలాగే గవర్నమెంటు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన భూములు కూడా కాజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చర్చ అయిందనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. గత 10 రోజుల ముందు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రి జరిగిన సంఘటన ఎంతో ఆసక్తికరంగా మీడియాలోనైతేనే, పేపర్లలో అయితేనే అందరికీ కంటనబడతా వస్తూ ఉంది. దీని విషయానికి వస్తే, గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నెంబర్ 2గా చెప్పుకొని కొనియాడే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల యొక్క గాథ ఇది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు సుమారు 10 నియోజకవర్గాలకు సంబంధించిన భూములను దోచుకోవడం జరుగుతూ వస్తూ ఉంది. దానిలో ముఖ్యంగా మదనపల్లి ఆర్డీఓ కేంద్రం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 14 మండలాలకు సంబంధించిన భూ ఆక్రమణలను బయటపడతాయనే భయంతో వాళ్ళు రాత్రి 11:30 అక్కడ ఫైళ్ళన్నీ దగ్ధం చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదో మీ అందరికీ తెలుసు. ఎక్కడా చరిత్రలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారికి హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. అదంతా టీవీలో మీరు కూడా చూశారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు కొన్ని మీ దృష్టికి తీసుకోబోదలిచాము. ముఖ్యంగా మదనపల్లి, తమ్మలపల్లి, అలాగే పీలేర్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి అక్కడ సుమారుగా 14,000 ఎకరాలకు సంబంధించి 22A అనే అనుబడే ఏవైతే దస్తావేజులు ఉంటాయో అవన్నీ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే
చరిత్రలో ఎక్కడా ఎక్కడా చేయని విధంగా అక్కడ గవర్నమెంట్ భూములను ప్రైవేటు వారికి కట్టబెట్టి ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు గుండెల్లో రైలు పెరుగుతడం స్టార్ట్ అయింది. దానికి భయపడే ఈ సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ 10 రోజుల నుంచి మనకు ఒకటే వింటున్నాం, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తప్పక మీడియాలో ఏరే వార్తే రావడంలే. అంటే దీనికి నిదర్శనం ఒకటే, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేదానికే ఈ కార్యక్రమం చేశారు. ఎందుకంటే ఈరోజు దాంట్లో నిందితులుగా ఎవరైతే పేర్కొంటున్నారో, ఇక్కడ అధికారులు అయితేనే మీడియాలో మనం చూస్తున్నామో, వాళ్ళ యొక్క పూర్వపరాలు ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్లో ముఖ్య కారకులైన వాళ్ళు ఎవరంటే, ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఈ కార్యక్రమంలో ఉన్నారో వాళ్ళంతా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళని ఈరోజు బట్టబయలైంది అందరి ముందర. అందుకే ప్రజలు ఒకటి గమనించాల, ఎందుకంటే ఈ పెద్దిరెడ్డి పాపాలు ఇన్ని అన్ని కావు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న భూములైతేనేం, ఖనిజాలైతేనేం, ఇసుక అయితేనేం, వనరులు ఏమైతే ప్రకృతి పరంగా వచ్చినవి అనుకోండి, ప్రజలకు సంబంధించినవి అనుకోండి, ఇవన్నిటినీ దోచుకోవడం తప్పక రెండో కార్యక్రమం ఎక్కడ చేయడం. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో టిడ్కో ఇళ్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదల సొంతింటి కలను తాము నెరవేరుస్తామని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతినిచ్చామని అన్నారు. 2019 నాటికి 77371 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని, 3,13,842 ఇళ్లను వైసీపీ ప్రభుత్వం 2,62,216 తగ్గించేసిందని అన్నారు. 5 లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం. 5 లక్షలు కట్టమని అధికారులకి ఆదేశించాం. 4,54,704 ఇళ్ళకి టెండర్ పిలిచారు. ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు. సైట్స్ అవైలబుల్ కాని వాటి కలెక్టర్స్ చెప్పాము, సైట్స్ చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి 3,13,832 గ్రౌండ్ అయినాయి. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది. 2019 అయిపోయేటప్పటికి 92% ఆయన ఇళ్ళు 77,371 ఉన్నాయి. అంటే 77,371 ఇళ్ళు 92% పూర్తి అయిపోయినాయి. 50-75% అనేవి 64,245 ఉన్నాయి. 2019కి 25% నుంచి 50% అనేవి 49,325 పర్సెంట్ అనేవి 122,000. అంటే అప్పటికే చాలా వరకు 100% అయినాయి, 90% అయినాయి, 80%, 70%. అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్ళనన్నింటినీ తగ్గించేసి 2,216 చేశారు. ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా యుద్ధం అవసరం లేదు. టిట్కో హౌసెస్ పేదల నిరుపేదలకు మంచి ఇళ్ళు అవసరంలే. 4 గోడలు కట్టి స్లాబ్ వేసిస్తే చాలు. 4 గోడలు 1 స్లాబ్ అలాంటి ఇల్లు కడితే చాలని టిట్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,000 చేశారు. దాంట్లో కూడా కంప్లీట్ చేసింది 1,67,000. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రద్ద వహించారని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు ఎంపీపీ సమావేశ మందిరంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ఎమ్మెల్యే ధర్మరాజు సమీక్షలు నిర్వహించారు. ఈ మేరకు మండల పరిషత్ సభ్యులు తమ సమస్యలను ఏకరవు పెట్టగా అధికారులు వివరణ ఇచ్చారు. ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తారని ఎమ్మెల్యే ధర్మరాజు పేర్కొన్నారు. జడ్పీటీసీ తుమ్మగుంట భవాని, ఎంపీడీఓ టి స్వర్ణలత, ఎంపీటీసీలు, సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఆ ప్రభుత్వాన్ని విమర్శించడానికి దాని గురించి కాదు, మేమేం చేయగలమో మేము చేసి చూపిస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే
మన ఈ ప్రజాప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎవరు కూడా అందరూ సమానమే. ఎవరికైనా సరే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రణాళికతోనే ఈ ప్రభుత్వం ముందుకు చేయగలని మీ అందరితో కూడా డిస్కషన్ చేసి అది మనం ఇంప్లిమెంట్ అయ్యేది చేస్తే, ఎందుకంటే మీ గ్రామాలు కూడా దాన్ని ఎలా చేయాలన్నది మీరు అందరూ కూడా చెప్తే దాన్ని మనం అమలు చేసే విధంగా మనం ముందుకెళ్ళచ్చు. ఇంకా అలాగే ఇంకేమైనా సమస్యలు ఉన్నా, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఎలక్షన్ అయిపోయి వచ్చింది కాబట్టి మన అందరం కూడా పార్టీలు కాకుండా మన గ్రామాలు అభివృద్ధి చెందే పెట్టుకు, అంటే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందితే మన మండలం కూడా బాగుంది. అదేవిధంగా మన అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలని, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏం జరిగింది అన్నది కాకుండా ఈ ప్రభుత్వంలో మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మీ అందరికీ కూడా భరోసా నేను కల్పిస్తున్నాను. ఎందుకంటే ఏమైనా సరే మనం అభివృద్ధి చేసే చూపించే విధంగా, ఎందుకంటే మా ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అయితే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎక్కడా కూడా రాబోయే తరాలైన ఇప్పుడున్న మనమైనా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగానే ప్రతి దాన్ని కూడా ఆచితూచి, ఎందుకంటే ఇప్పుడున్న గత ప్రభుత్వం చేసిన తప్పుదలతో ఏటవేళ్ళ తోచిన దిశలో ఉన్న రాష్ట్రాన్ని సరైన దిశలో అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని మీ అందరికీ కూడా. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా విజయవాడ స్టెల్లా కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో భాగస్వాములుగా ఉంటామని యువత విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోస్టర్ను విడుదల చేశారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని విముక్తి ఆర్గనైజేషన్ కార్యదర్శి పుష్పకుమారి ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాకు గురైన బాధితులకు ప్రభుత్వమే అండగా ఉండాలని కోరారు. అగత్యాలు జరుగుతున్నాయి. ఏహెచ్పీ సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆడపిల్లల మీద అత్యాచారం ఓన్లీ టాకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నింటినీ ఏహెచ్పీ సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ పోలీసు వారు కానీ కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము టాకింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము, చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మా కమ్యూనిటీలో ఎవరికి అందరు సింగిల్గా ఉన్నారు, ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు, వాళ్ళకి విడో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్స్ కానీ, డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్నచూపు వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము. బ్యాంకులు వాళ్ళు కానీ చిన్న చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా, పునరావాస కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు, హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, సదుపాయాలు ఉండవు ఒకటి, ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయం, ఆ విఆర్ఓ కానీ కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెన్స్గా తీసుకోవాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఈ ఎఫ్ఐఆర్లు ఐటీపీ కేసు లిస్టులే కానీ పిల్లలు తప్పిపోతున్నారు చాలామంది. ఈ కేసులు అయితే వస్తున్నాయి కానీ ఎక్కడ అనేది నమోదు అవ్వట్లేదు, ఏ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదైనట్టు ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఎక్కడికెక్కడికి క్లోజ్ చేయడం వలన ఇంకా అక్రమ రవాణా ఇంకా బీభత్సం అయిపోతుంది సమాజంలో. ఎప్పుడైతే ఏహెచ్పీ సర్వే బాగా తీసుకుని వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా అక్రమ రవాణా సుప్రీంకోర్టు ఇచ్చింది హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది ఇవ్వచ్చు కానీ వ్యభిచారం అనేది ఒక ఇది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ అలా కాకుండా వదిలేకుండా మాకు ఒక ప్రభుత్వం ఒక అండగా ఉండి చిన్న చిన్న సదుపాయాలు పిల్లల మీద జరుగుతున్న అగత్యాలను ఎమ్మటేరి ఆ బాధ అతని వ్యక్తికి కూడా తెలియాలి. శిక్ష వేస్తున్నారు, జైల్లో వేసేస్తున్నారు, సంవత్సరాలు సంవత్సరాలు జైల్లో వేసేస్తున్నారు, ఏం ప్రయోజనం? 3 కోట్ల తింటున్నారు, చక్కగా మేపుతున్నారు, డబ్బులు కట్టి బయటకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి అలా చేయకూడదు. ఆమె ఎట్లా అయితే ఎన్ని బాధలు అయితే గురైందో అన్నే బాధలు సమాజంలో అయ్యే బాధలు పెట్టి గురిశిక్షగా చేయాలి. అటువంటి శిక్ష గట్టిగా కఠినంగా వేస్తే నెక్స్ట్ ఆ శిక్ష ఇంకా జరగకుండా అమలవేద్దని మా విముక్తి తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.